Hello friends! తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసిన ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిలిమరీ పరీక్షకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆగస్టు ఏడున ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఆగస్టు చివరి మూడవ వారంలో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రిలిమరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్ఎల్పిఆర్ విధి కసరైతే చేస్తుంది దీనికి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా ఒక చిన్న ఆర్టికల్ అయితే రావడం జరిగింది దీనిలో ఉన్న తాజా సమాచారం మనం ఇక్కడ చూసుకుంటే ఈరోజు వచ్చిన ఈ యొక్క ఆర్టికల్లో ఆగస్టు మూడవ వారంలో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టు ఏడున ఎస్ఐ పిలి పోలీస్ నియాక మండలి ఏర్పాట్లు ఇరవై తర్వాత హాల్ టికెట్లు ఇప్పటి వరకు చూసుకుంటే ఈ యొక్క పోలీస్ ఉద్యోగాల్లో మహిళలు ఎక్కువ శాతం అయితే దరఖాస్తు చేసుకున్నారు నాలుగు మై నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది ఇప్పటివరకు అయితే దరఖాస్తు చేసుకున్నారు ఆ యొక్క నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది దరఖాస్తులు ఇరవై మూడు శాతం మహిళలే ఉన్నారు ఇందులో బీసీ అభ్యర్థులు ఎక్కువైతే అయితే ఉన్నారండి యాభై మూడు పర్సెంట్ అభ్యర్థులు ఈ యొక్క బీసీకి సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారు ఈ యొక్క పోలీసు ఉద్యోగాలు అప్లై దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ శాతం అయితే ఆసక్తి అయితే చూపిస్తున్నారు దీనిలో ఎందుకు ఈ యొక్క ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే తెలుగు మీడియంలో కూడా ఈ యొక్క పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేయడం వల్ల చాలా మంది అభ్యర్థులు ఈ యొక్క పోలీసు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అయితే దరఖాస్తు చేసుకుంటున్నారు దీనిలో ఎక్కువ శాతంగా మహిళలు అయితే ఉన్నారు ఈ యొక్క పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన తొలి దిశ అయిన ప్రిలిమరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి సిద్ధమవుతుంది అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు ఏడవ తేదీన ఎస్ఐ ఉద్యోగాలకు ప్రాథమిక పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది అదేవిధంగా రెండు వారాల వ్యవధి తర్వాత అంటే ఆగస్టు ఇరవై ఒకటి నాటికి కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి ప్రీమరీ పరీక్ష ఉంటుంది తెలుస్తుంది పోలీస్ ఫైర్ జైళ్ళ శాఖ ఎక్సైజ్ రోడ్డు రవాణా శాఖ అన్ని పోలీస్ విభాగాలకు సంబంధించిన టోటల్గా చూసుకుంటే పదిహేడు వేల రెండు వందల తొంభై ఒక పోస్టుల భర్తీకి టీఎస్ఎల్పిఆర్బి ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఈ నెల ఇరవై తారీఖుతో ముగిస్తుంది అనంతరం అభ్యర్థుల యొక్క వివరాలు సరిచూసుకున్న తర్వాత అర్హులైన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రిలిమరీ రాత పరీక్ష హాల్ టికెట్లు జారీ ప్రక్రియ ప్రారంభించినట్లు బోర్డు వర్గాలు తెలుపుతున్నాయి ప్రిలిమరీ పరీక్షలు చూసుకుని టోటల్గా రెండు వందల మార్కులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది దీనిలో ముప్పై శాతం మార్కులు సాధించిన అభ్యర్థులకు అర్హతగా నిర్ణయించి ఎవరైతే అభ్యర్థులు ముప్పై శాతం మార్కులు అర్హత దాటుతారో వాళ్ళకి నెక్స్ట్ దశ అభ్యర్థి పరీక్షకు సంబంధించి వాళ్ళది అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే అభ్యర్థులు ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ లేకపోతే ఎస్ఐ ఉద్యోగాలు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క ఎగ్జామినేషన్ డేట్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరి సరిగా మీ యొక్క ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయితే కొనసాగించుకోండి ఆగస్టు ఏడున ఎస్ఐ ప్రిలియన్స్ పరీక్ష ఉండే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఆగస్టు చివరి వారం అంటే మూడో వారంలో అంటే ఇరవై ఒకటి తర్వాత ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రైమరీ పరీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్లు ఈఎస్ఎల్పిఆర్బి నుంచి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చినట్లు ఈరోజు పత్రికా ముఖంగా ఒక ఆర్టికల్ అయితే ప్రచురించారు ఇది ఫ్రెండ్స్ ఈ తెలంగాణ ఎగ్జామ్